శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నోపశాంతయే గగజాన పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం ఉపాస్మహే మనం ఇప్పుడు జూలై నెలలో ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉండబోతుందో తెలుసుకుంటున్నామండి సో ఈ మనం చూసే రాసులు అనేవి చాలామందికి చాలా విధాలుగా ఉంటాయి కానీ మనం వ్యక్తిగత జాతకాలు చూసుకుంటే దాంట్లో లగ్న బలము జరుగుతున్న దశలు నవాంశ యోగాలు ఇవన్నీ చూసి మనం జాతకాన్ని మనం పరిశీలించవచ్చు చక్కగా నిర్ధారణ కూడా చేయొచ్చండి మీరు మీ వ్యక్తిగత జాతకాలు చూపించుకోదలుచుకుంటే మీరు మా కింద నెంబర్కి ఫోన్ చేస్తే మేము చక్కటి ఫలితాలు పరిష్కార మార్గాలు మేము సూచిస్తాం ఇప్పుడు మనం కన్యారాశి గురించి తెలుసుకుందాం ఈ జూలై నెలలో మీ కన్యారాశి వాళ్ళకి ఎలా ఉండబోతుంది మీ కన్యారాశి వాళ్ళు చాలా కూలుగా ప్రశాంతంగా స్థిరమైన స్వభావం కలిగి స్థిరమైన స్వభావం అంటే స్థిరంగా ఉండడం పట్టుదల ధైర్యం ప్రతి విషయాన్ని సక్సెస్ఫుల్గా చేయడం గుర్తు పెట్టుకోవడం ఎదుటి వాళ్ళకి సేవ చేయడమే ప్రత్యేకమైన లక్షణం మీ కన్యారాశి రాశి వాళ్ళకి అది గొప్ప లక్షణం అండి మీకు ఎదుటి వాళ్ళకి సేవ చేయడం అంటే మీరు చాలా తృప్తి పొందుతారు ముందు మీరు ఉంటారు కన్యారాశి వాళ్ళు ఇంకా ద్వితీయ భావం శుక్రుడు అవడం వల్ల ఈ శుక్రుడు మీకు లాభస్థానంలో పదహారు తారీఖు వరకు పద్దెనిమిది వరకు ఉన్నాడు మంచి వేస్తాడు కానీ వేయ స్థానంలోకి రావడం వలన కొద్దిపాటి ఖర్చులు అవి ఉండడం జరుగుతుంది ద్వితీయ భావం వల్ల అంటే ఫైనాన్షియల్గా మీకు కొంత ఇబ్బంది పడవడానికి పడడానికి అవకాశం ఉంది అంటే వేళ పట్టు అంటే సమయానికి మీకు ధనం ధనం చేకూరకపోవచ్చు బాధపడకండి ఇంకా భావం కూడా బాగు బాగుండవచ్చు కూడా సో ద్వితీయ భావం బాగుండకపోవడం వలన ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కొంతమందికి గాయని గాయకులు మాత్రం నూతన అవకాశాలు రావడానికి ఎక్కువ ఈ నెలలో ఉంది తృతీయ భావం వద్దాం తృతీయ భావాధిపతి అనేటువంటి కేతువు అద్భుతమైన యువకారుకుడు ఇరవై తారీఖు పద్దెనిమిది నుంచి సింహరాశిలో కూడా కుజుడు వస్తున్నాడు ఆ భావానికి అధిపతి అయినటువంటి మీ వృచ్చిక రాశి అధిపతి కుజుడు భావంలోకి రావడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంది అలాగే మీ మీ బంధుగణంలోనూ బంధు వృద్ధి జరుగుతుంది కా తర్వాత మీ కార్యదీక్ష పట్టుదల శౌర్యం ధైర్యం అన్ని కుజుడు మీకు ఇచ్చి తీరుతాడు స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకైతే ధైర్యం కొట్టేస్తారన్నమాట అంత బ్రహ్మాండంగా ఉంటారు ఇంకా సంతోషకరమైన వార్తలు వినడం ఆనందంగా ఉండడం ఎప్పుడు తృప్తిగా ఉండడం బ్రహ్మాండంగా ఉంటారు దగ్గర ప్రాంత ప్రయాణాలు చేయడానికి కూడా అంటే ఈ కరోనా వల్ల చేయలేకపోవచ్చేమో కానీ కానీ బట్ అడపా తడపా అక్కడికి ఇక్కడ తిరగవలసి వస్తుంది కేతు జూలై నెలలో మీరు కొద్దిపాటి దూరం వెళ్ళవలసి వస్తుంది మీ చెల్లెళ్ళు అన్న తమ్ముళ్ళు ఉంటే వాళ్ళ కూడా కొంత అభివృద్ధి ఉంటుంది వాళ్ళ వల్ల మీకు ఏమీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అవసరం లేదు వాళ్ళ వల్ల మీకు అభివృద్ధి కలుగుతుంది సంతోషంగా ఉంటారు ఫోర్త్ భావాధిపతి అయిన గురుడు మీకు ఆరోభావంలో ఉండడం వల్ల కొద్దిగా ఇబ్బంది కలుగుతుంది అయినప్పటికీ ఫోర్త్ భావాన్ని రవి బుద్ధులు చూస్తున్నారు కాబట్టి మంచి చేస్తారు తప్ప చెడు చేయరు అంటే ఏంటంటే ఆ తల్లిగారి యొక్క ఆరోగ్యం ఇంప్రూవ్ అవ్వడం మీకు చదువుకున్న చదువులో డెవలప్ అవ్వడం ప్రొఫెసర్స్ లెక్చరర్స్ ఉంటారు వాళ్ళందరికీ కూడా సక్సెస్ఫుల్గా ఉండడం అభివృద్ధి కలగడం వాళ్ళు చేస్తున్న ఉద్యోగాలు కూడా మంచి ఫోకస్ ఉండి సంతోషంగా ఉండడం అద్భుతంగా ఫోకస్ అంటే అభివృద్ధి కలగడం అనేది అదో అంత బాగుంటుంది ఫోర్త్ భావం బాగుంది ఫోర్త్ భావం బాగుండడం వల్ల వ్యవసాయదారులు కూడా చాలా అభివృద్ధి పదంలో ఉంటారు వాళ్ళకి మంచి పంట నష్టం జరగకుండా చేతికి పంట రావడం సకాలంలో ధనం చేయకూడదు వీళ్ళకి జరుగుతుంది అలాగే కొత్త వాహనాలు కానీ కొత్త గృహాలు కానీ తర్వాత వస్త్రాలు కానీ లేదా మీకు బంగారం కానీ ఈ నెలలో కొన్ని కొన్ని మీకు వాహనాలు మీకు ఇంటికి రావడానికి మీ దగ్గర రావడానికి ఈ నెలలో అవకాశం ఉంది అది కూడా పద్దెనిమిది ఇరవై ప్రాంతాల నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకా పంచమ స్థానంలో కనుక శని ఉన్నాడు పంచమ స్థానంలో శని బలంగా ఉన్నాడు పంచమ స్థానంలో శని ఉన్నాడు అంటేనే మీకు చికాకులు టెన్షన్స్ బలంగా ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు టెన్షన్ ప్రతి చిన్న విషయానికి టెన్షన్ పడిపోతుంటారు అక్కడ ఏమి ఉండదు చిన్న విషయాన్ని కూడా పెద్దగా మీరు ఆలోచిస్తుంటారు దానివల్ల ఇబ్బంది కలుగుతుంది శని గురులు కూడా మీ ద్వితీయ భావాన్ని చూడడం వలన ఫైనాన్షియల్గా కానీ కుటుంబ వ్యవహారంలో కానీ కొద్దిపాటి ఇబ్బంది కలుగుతుంది దానివల్ల ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు గురు దృష్టి కూడా ఉంది కాబట్టి మంచిగా జరుగుతుంది కాబట్టి చెడు జరగదు అంటే మీకు రావాల్సిన సంపద వస్తుంది కానీ లేట్ వస్తుంది అంత అర్జునంలో కొన్ని కొన్ని సందర్భాలు జరుగుతుంది అది పరిస్థితి ప్రభావం ఇంకా ఆరో భావం భావానికి వస్తే సప్తమాధిపతి ఆరో భావంలో ఉండడం వల్ల ఆరో భావంలో గురుడు ఉండడం వల్ల అంత గొప్ప విశేషం మాత్రం కాదు గురుడు మంచిగా చేయాలి కానీ చేడు చేయకుండా ఉంటాడు కానీ కేంద్రాధిపత్యం వచ్చినటువంటి గురుడు ఆరో భావం ఎందో భావంలో ఉంటే మంచి చేస్తాడని కొన్నికొని గ్రంథాల్లో కూడా నేను చదివాను సో ఆరో భావంలో ఉండడం వల్ల మంచి చేస్తాడు పెళ్ళి కాని వాళ్ళకి పెళ్లి చేయడం చేస్తాడు కానీ సప్తమ భావాన్ని శనికుల దృష్టి ఉండడం వలన కొన్నికొన్న ప్రతి కా విషయాన్ని ఆలస్యం చేస్తాడు అంటే మీ వ్యాపారం చేసేవాళ్ళు కూడా కొంత నష్టం రావడానికి కొంత వ్యాపార నష్టం కొంత వ్యాపారాల్లో అభివృద్ధి కలగకపోవడం చేస్తాడు ఆరోభావం మేనమాములు మేనమాములు బాగుంటారు అలాగే మీ ఇంట్లో సేవకా జనం ఉండడానికి కొంతమందికి లగ్ వాళ్ళ వాళ్ళ లగ్నాలు రీత్యా అవకాశం ఉంది సేవకాజనం అంటే మీ ఇంట్లో మీకు అందుబాటులో ఉండడం బయట కూడా మీకు సేవలు చేయడం అనేవాళ్ళు కొంతమంది ఉంటారు మీ రాసి వాళ్ళకి అంటే కన్యా రాశి వాళ్ళకి అవకాశం ఉంది ఎందుకంటే మీరే ఎక్కువగా సేవ చేస్తుంటారు కాబట్టి మీకు సేవ చేసుకునే అదృష్టం కొంతమందికి ఉంటుంది అలాగే సప్తమభావం వస్తే సప్తమాధిపతి అనేటువంటి గురుడు ఆరో భావంలో ఉన్నప్పటికీ కూడా సప్తమాధిపతి గురుడు మంచిగా చేస్తాడు తప్ప చెడు చేయడు అంటే భర్తల మధ్య శిక్షణ సఖ్యత బాగుంటుంది ఆనందంగా ఉంటారు కనుక కొత్త కొత్త కానీ కొత్త కొత్త బిజినెస్ పెట్టేవాడికి మాత్రం కొంచెం వ్యాపారంలో డెవలప్మెంట్స్ తక్కువగా ఉంటాయి ఇనీషియల్గా కానీ వ్యాపార అభివృద్ధి కలక మానదు ఎందుకంటే కుజ దృష్టి కూడా మీ సప్తమ భావానికి ఉండమే దృష్టి గురుడు కూడా ఉండడం వలన గురుమంగళ యోగంతో మీకు చుక్కుడు కూడా ఉన్న దృష్టి ఉండడం వలన ఆరో భావం మేనమాములు చాలా చాలా బాగుంటారు ధైర్యంగా ఉండరు ప్రతి పనిని సక్సెస్ చేస్తారు ముఖ్యంగా ఎవరైతే ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళకి కుజదృష్టి గురుడు కొండడం వలన గురుమంగళ యోగం ఏర్పడి సక్సెస్ సాధించేరతారు కానీ మీరు కష్టపడ్డమే మీ వంతు నెంబర్ ఆఫ్ అవర్స్ మీరు కష్టపడండి విజయం మీ వంతు మీ ఇంట్లోనే ఉంటుంది మీ దగ్గరే ఉంటుంది భావం బాగుండడం వలన కుజదృష్టి కూడా ఉండడం వలన భార్యాభర్తల మంచి విషయం సక్సెస్ సఖ్యత ఆరోగ్యం ఆనందం అన్నీ బాగుంటాయి ఇంకా అష్టమాధిపతి అయినటువంటి కుజుడు మీకు వేయస్థానంలో ఉన్నాడు అష్టమాధిపతి వే కుజుడు వేయస్థానంలో ఉండడం తప్పు అంటే యాక్చువల్గా అష్టమస్థానాధిపతి అయినటువంటి వాడు ఏ స్థానంలో ఉండడం వల్ల కొంతమందికి దూర ప్రాంత ప్రయాణాలు చేయడానికి అవకాశం ఉంటుంది ఫారిన్ కంటేస్కి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అష్టమాధిపతి వలన అలాగే మీరు ఆరోగ్య విషయం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి ఆరోగ్య విషయంలో మీకు ధనవయం కలగబోతోంది జూలై నెల ఇరవై తారీఖు తర్వాత నుంచి కొద్దిపాటి అనారోగ్య సమస్యలు తలెత్తడానికి అవకాశం ఉంది దానివల్ల మీరు భయపడవలసిన అవసరం లేదు మీ ఆరోగ్య విషయంలో మీరు జాగ్రత్త వహిస్తే చాలు దైవుడి యొక్క కృప దైవుడి యొక్క దయ ఉంటే అన్నీ ఉన్నట్లే కాబట్టి ఆరోగ్య విషయంలో మాత్రం కొద్దిగా జాగ్రత్త శ్రద్ధ వహించవలసి వస్తుంది ఇంకా నైన్త్ భావంలో రాహు వెనక్కిద్దురు చూసుకోవాల్సిన అవసరమే లేదు ఎందుకంటే నైన్త్ భావంలో రాహు ఉంటే సినిమా కళాకారులకి టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి స్పోర్ట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి కలిగిస్తారు ఆనందం కలిగిస్తారు ఐశ్వర్యం కలిగిస్తారు అలాగే పుత్ర వృద్ధి చాలా కలుగుతుంది ఐశ్వర్య వృద్ధి కలుగుతుంది బంధు ప్రీతి బంధు వృద్ధి కూడా కలగ తీరుతుంది భావం బాగుంటే అన్ని రకాల కళ అన్ని రకాల రంగాల్లో ఉన్నటువంటి కళాకారులు కూడా అభివృద్ధి ఉంటుంది అలాగే ప్రైవేట్ రంగంలో ఉన్న వ్యాపారస్తులకి అంటే కోల్ సింగరేణి అంటే గవర్నమెంట్ అవినాయి గవర్నమెంట్ వాళ్ళకి ప్రైవేట్ రంగంలో కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న వాళ్ళకి అభివృద్ధి చాలా బాగుంటుంది అదే భావం రాహు ఉండడం వృషభ రాశి అవ్వడం వలన సినిమా కళాకారులకు మరింత అభివృద్ధి ఉంటుంది అంటే కళాకారులకు అభివృద్ధి కలడానికి కారణం రాహు నైన్త్ హౌస్ లార్డ్ అనేవాడు ట్వెల్త్ హౌస్లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి మీరు మీరు రీచ్ మేము చాలా మీ లగ్నాలు రీచా తప్పకుండా ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అంటే అందరికీ ఉండకపోవచ్చు మన లగ్నాల ప్రకారం ఫారిన్ వినియోగం ఉంది ఎవరికి ఉందా అంటే హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళకి వ్యాపారస్తులకి తర్వాత ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి షూటింగ్ల రీచా కానీ ఏది రీచా చదువుకునే వాడికి కానీ చదువుకోవడానికి కానీ పార్క్ కంటే వెళ్తారు అక్కడ పరిస్థితులు కూడా అనుకూలంగానే ఉంటాయి ఫైనాన్షియల్గా మీకు డెవలప్మెంట్ చేస్తాడు రాహు చాలా చాలా మంచివాడు బలంగా ఉన్నాడు హుచ్చలో ఉన్నాడు అలాగే ఇంకా దశమ స్థానానికి వస్తే మీ దశమ స్థానంలో రవి బుధు రవి బుధులు కలవడం అది కూడా ఎనిమిదో తారీఖు నుంచి పదహారో తారీఖు వరకే ఉంటాడు అక్కడ ఉండడం వల్ల ఏంటంటే దశమస్థానంలో రఘుడి ఉండడం రవి ఉండడం బుధాదిత్యోగం మీ లగ్నాధిపతి రాష్ట్రాధిపతి బుద్ధ దశమంలో ఉన్నాడు బుధాదిత్యయోగంతో ఉన్నాడు అంటే గవర్నమెంట్ ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి సివిల్ సర్వీసెస్ ఉంటారు కదా ఐఏఎస్ ఐపీఎస్ రాస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా డెవలప్మెంట్ అవుతారు ఖచ్చితంగా ఉద్యోగాలు వస్తాయి ఆ ఆఫీసర్స్ కూడా మంచి అభివృద్ధి ఉంటుంది అంటే ఐఏఎస్ ఆఫీసర్లకి ఐపీఎస్ ఆఫీసర్లకి ఉంటారు కదా చాలా పోలీస్ రంగంలో ఉన్న వాళ్ళకి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది రవి రవి గురు దృష్టి కూడా ఉంది కాబట్టి రవి బుద్ధులు బాగున్నారు కాబట్టి ఈ వారం రోజులు కూడా చాలా చాలా అభివృద్ధి ఉంటుంది సక్సెస్ చేసి తీరుతారు మీకు ప్రమోషన్స్ వస్తాయి ధనం వస్తుంది ఆరోగ్యకరంగా ఉంటారు ఐశ్వర్యంగా ఉంటారు మనకి ఎంత సంపద రావాలో అంత సంపద మాత్రమే వస్తుంది ముఖ్యంగా ఈ ఎగ్జామ్స్ రాసే రాసేవాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఆడవాళ్ళు కూడా కూడా కాంపిటేటివ్ రంగంలో సక్సెస్ అయి తీరుతారు ఎందుకంటే లేడీస్ కూడా మంచి మంచి అవకాశాలు రావడానికి ఈ నెలలో ఉన్నాయి సో కుజబురలు నెక్స్ట్ లాభస్థానంకి వస్తే కుజుడు శుక్రుడు కూడా ఉండడం వలన ఫైనాన్షియల్గా ఇబ్బంది కలగకుండా ఉంటుంది కాబట్టి కుజుడు మీకు అష్టమాధిపతి అయ్యి పదకొండో ఇంట్లో ఉండడం వల్ల మీకు కొద్దిపాటి ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉన్నాయి లాభాలు తక్కువగా ఉంటాయి ఇంకా వేయస్థానంలోకి వస్తే కుజసుకుల వలన కాంబినేషన్ వల్ల దూర ప్రాంత ప్రయాణాలు జరగడానికి అవకాశం ఉంటుంది ఎక్స్పెన్సివ్ బాగా ఉంటుంది అంటే మీ పీఠాధిపతులు కలవడం దైవ దర్శనం చేసుకోవడం యాత్రలు చేయడం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడం అలా చాలా చాలా పుణ్యక్షేత్రం దర్శనం చేయడం గుడులు గోపురాలకి ధర్మకార్యాలకి మీరు డబ్బు ఖర్చు ఖర్చు పెట్టడం పీఠాధిపతిని కలుస్తూ ఉంటారు వాళ్ళని కలవడం ఇలాగ తల్లిదండ్రులు సేవ చేసుకోవడం వలన కూడా మీకు చాలా చాలా బాగుంటుందండి ఈ నెలలో చాలా అవకాశాలు మీకు ఎక్కువ ఉన్నాయి నైన్త్ హౌస్ లార్డ్ అంటే నైన్త్ హౌస్ లార్డ్ శుక్రుడు వ్యయంలో ఉండడం కుజుడు కూడా వల్ల మంచి మంచి వాటికి మాత్రమే పైగా వివాహ శుభకార్యాల రీత్యా కూడా మీరు డబ్బుకి ధనవయోగం ఉంటుంది అన్ని విధాలుగా మీరు ధనవయోగం ఉంటుంది మంచి వాడికి మాత్రమే ఉంటుంది మీ ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్త చూసుకోండి ఇన్ని విధాలుగా మీ రాశి వాళ్ళకి బాగుంది అలాగే ముఖ్యంగా మీరు ఎక్కువగా పూజించవలసిన దేవుడు అమ్మవారు అండి దుర్గా అమ్మవారు అవ్వచ్చు బ్రహ్మరామ అమ్మవారు అవ్వచ్చు మీకు ఇష్టమైన దేవుడు దేవత ఎవరైనా అవ్వచ్చు అమ్మవారిని పూజిస్తే ముఖ్యంగా టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి బిజినెస్ ఫీల్డ్ వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి వ్యాపారస్తులందరికీ కూడా సుక్కుడు ప్రభావం ఉన్నటువంటి వృషభ రాశిలో రాహు ఉన్నాడు కాబట్టి సక్సెస్ చేసి తీరుతాడు అమ్మవారి దయ వల్ల సో అమ్మ దైవం ఉంటాయి అన్నీ ఉన్నట్టే అన్నట్టుగా మీరు అమ్మవారి నెట్టి పసితులు వదలకండి చండీ హోమం కానీ కుంకుమ పూజ కానీ మీరు మీ తహాద తగ్గట్టుగా మన ఇంట్లోనే చేసుకుందాం లేకపోతే అమ్మవారిని పూజిద్దాం అలా చేయడం వల్ల కన్యా రాశి వాళ్ళకి అనారోగ్య సమస్యలను దగ్గర చేరవు సో అనారోగ్య సమస్యలు దగ్గర అవ్వడానికి కారణం ఉంది అష్టమంలో కుజులు ఉండడం వల్ల అష్టమాధిపతి వేస్తాను ఉండడం వల్ల సో అమ్మవారిని పూజించండి ఇవన్నీ పటాపంచలై మీ దగ్గరికి రాకుండా ఉంటుంది ఏంటి ఏముంటుంది అనారోగ్య సమస్యలు అలాగే మీకు ముఖ్యంగా శివ ఆరాధన అండి శివుని యొక్క ఆరాధన చేయకుండా ఎప్పుడు ఉండకూడదు ఇప్పుడు అంటే ఒకసారైనా మనకి మాస శివరాత్రి వస్తూ ఉంటుంది ప్రతి నెల వస్తూ ఉంటుంది అప్పుడు శివాభిషేకం చేయించుకోండి ఈ రోగాలు కానీ ఇటువంటి దోషాలు కానీ పటాపంచలై మన దగ్గర రాకుండా మనకు తెలియవని మన దగ్గర రాకుండా ఆ శివ శి శివుడు కాపాడుతూ ఉంటాడు ఆ శివుడు చాలా మంచివాడు పవర్ఫుల్ రాడ్ ముఖ్యంగా మీరు చెప్పడం మంచి సూర్య భగవాన్ని కొలవండి సూర్య ఆరోగ్య ప్రదాత మీకు ట్వెల్త్ హౌస్ రాడ్ షేప్ ట్వెల్త్ హౌస్ రాడ్ లాభంలో ఉన్నాడు ఒక్కసారి నమస్కారం పె్యాడు ఒక్కసారి నమస్కారం పెట్టుకోండి ఆ రోజు రోజు మొత్తం బ్రహ్మాండంగా ఉంటుంది మీకు కలిసి వచ్చే రంగు అన్నీ కూడా బ్లాక్ బ్లూ గ్రీన్ ఇవన్నీ బాగుంటాయండి ముఖ్యంగా మీకు ఈ నెల మొత్తం ఉద్యోగంలోనూ వ్యాపారాల్లోనూ అన్ని రంగాల్లో కూడా అలా ముఖ్యంగా ఆరోగ్య విషయంలో కూడా సక్సెస్గా బ్రహ్మాండంగా ఆనందంగా ఉండాలని ముఖ్యంగా ఆరోగ్యపరంగా కూడా అద్భుతంగా ఉండాలని ఉంటారని కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను